దసరా పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలను ధరించిన ప్రజలు సాయంకాలం సమీపంలోని ఆలయాల్లో భగవంతుని దర్శించుకుని జమ్మిని సమర్పించారు. ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయం లభించే అరుదైన సందర్భం. విజయదశమిగా పిలుచుకునే ఈ పండగ అంటేనే నూతనోత్సాహం నిండుకొస్తుంది. కొత్త దుస్తులు ధరించి జమ్మి ఆకులను బంగారంతో కొలుస్తారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేస్తూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా నగర శివారు ప్రాంతంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా భక్తులు ఆలయానికి తండోపతండాలుగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అదేవిధంగా ఈ బ్రహ్మంగారి దేవాలయానికి వచ్చే భక్తుల సదుపాయాలకు నగరపాలక అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గత ఎన్నో ఏళ్లుగా వస్తున్న దసరా పండుగను పురస్కరించుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవచనము, అలాగే నవగ్రహ పూజ, నాగదేవత పూజ, శివుడి పూజ, అలాగే సిద్ధప్ప పూజ, తర్వాత బ్రహ్మంగారి యొక్క అభిషేకము, తర్వాత అమ్మవారి యొక్క అవతార పూజ, అలాగే హోమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంచుమించు 4-5 జతలటువంటి దంపతులు వచ్చి ఈ యొక్క పూజల కార్యక్రమంలో పాల్గొంటారు. గత 2 సంవత్సరాలుగా 1970 నుండి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆరాధన మహోత్సవం ఇక్కడ భక్తులకు జనాల కోసం నీటి సౌకర్యం వ్యవస్థ ప్రతి రోజు 9 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ కోరికలు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంబ నెరవేరుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని, దేవి మాత అనుగ్రహం ఉండాలని.